సమైక్యాంధ్రఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్న హరికృష్ణతో రాజీనామా చేయించిన చంద్రబాబు తన బినామీ అయిన సుజనా చౌదరి చేత ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా హరికృష్ణకు వెన్నుపోటు పొడిచి 2 నెలల ఉన్న హరికృష్ణతో రాజీనామా చేశావు, కానీ నీ బినామీ అయిన సుజనా చౌదరితో ఎందుకు రాజీనామా చేయించలేదో చెప్పు. నీ ఎంపీలతో రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేని నువ్వు ఈరోజు సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందలు వేయడానికి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. రాజ్యసభ ఎంపీలతో ఎందుకు రాజీనామాలు చేయించరంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. హోదా కోసం రాజీనామా చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శించడం కుసంస్కారం అంటూ మండిపడ్డారు రోజా. నువ్వు ఎక్కడ రాజీనామా చేశావు? నీ దగ్గర 7 మంది ఉంటే 5 మందితో చెప్పించావు, ఇద్దరు దాచిపెట్టావు. నేను ఇప్పుడే చెప్తున్నా, మా పార్టీకి అధినాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పి ఏదైనా మేము చేయాలా. నువ్వు ఆ 7 మందితో రాజీనామా చెప్పించు. నేను మా చంద్రబాబు నాయుడు చెప్పకూడదు, నేను రాజీనామా చేస్తాను. నేను మా రాజ్యసభ ఎంపీలతో కూడా రాజీనామా చెప్పిస్తాను. నీకు ఆ గట్స్ ఉన్నాయా, ధైర్యం ఉందా? ఏంది మాట్లాడతావు నువ్వు? దొంగ దీక్షలు, దొంగ వ్యవహారాలు చేస్తూ మాట్లాడతావు నువ్వు. కానీ తన ఎంపీలతో రాజీనామా చేయించకపోగా మీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను. గతంలో బోపాస్ కుంభకోణం అప్పుడు ఎన్టీఆర్ గారి హయాంలో ప్రతిపక్ష ఎంపీలంతా రాజీనామా చేశారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు తన లోక్సభ ఎంపీలతో రాజీనామా చేయించారే గాని రాజ్యసభ సభ్యులతో ఎందుకు చేయించలేదు? ఆ రోజు నువ్వే కదా పక్కనున్నావు, ఆన్సర్ చెప్పు. మరి సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా హరికృష్ణకి వెన్నుపోటు పొడిచి 2 నెలల ఉన్న హరికృష్ణతో రాజీనామా చేశావు, కానీ నీ బినామీ అయిన సుజనా చౌదరితో ఎందుకు రాజీనామా చేయించలేదో చెప్పు. నీ ఎంపీలతో రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేని నువ్వు ఈరోజు సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందలు వేయడానికి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై ఎస్ఎల్ గ్రూప్ వెనక్కి వెళ్లడానికి వాటాలు కుదరకపోవడమే కారణమన్న వైసీపీ నేతల విమర్శలపై ప్రభుత్వం మండిపడింది. బాధితుల కష్టాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. కోర్టు పరిశీలనలో ఉన్న అంశంపై విమర్శలు చేయడం అంటే కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. బొత్స కామెంట్స్ కు కుటుంబరావు రియాక్షన్ ఒకసారి చూద్దాం. కేవలం అగ్రిగోల్డ్ తాలూకా ఎవరైతే దాంతో డీల్ చేస్తున్న యుఎస్ఎల్ కంపెనీ సంబంధించిన మరి సుభాష్ గోయల్తో చైర్మన్ గారితో ఆయనతో, అలాగే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ గారితో మరి సంప్రదించడానికి వచ్చాడనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కాదంటే చెప్పనండి, కాదంటే అక్కడ ఇక్కడున్న సిసి ఫుటేజ్ టీవీ ఫుటేజ్ చూపెట్టమనండి ఏపీ భవన్ లో, దయ చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు కలిశారు, మొన్నటి మళ్ళీ సంప్రదించారు, 3 రోజులు వెళ్ళాలు, మీ ఆస్తులు కొనలేదు కొనం అని చెప్పి ఇప్పుడు ఇచ్చారు. బాధితులు చాలా మంది బాధపడతారు, అందులో కొందరు సూసైడ్ కూడా చేసుకుంటా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి భరోసా ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా అన్ని విధాలా ఫాస్ట్గా ఇష్యూని సాల్వ్ చేద్దామంటే దీన్ని జటిలం చేద్దామని ఇట్లా రాజకీయ దుమారం లేపటం, అమర్ సింగ్ కలిశారు, వారు కలిశారు, వీరు కలిశారు అని చెప్పేసాను. ఇష్యూ కోర్టు పరిగణలో ఉంది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఈ విధంగా తప్పు స్టెప్స్ తీసుకుంటుందంటే కోర్టులో ఇంప్లీడ్ వాళ్ళు కూడా కావచ్చు, కాదని ఎవరు అంటలేదు. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అనమాట, మీరు నిజంగా న్యాయం చేద్దాము అని అనుకుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది కుమ్మక్కు అవుతున్నారు అమర్ సింగ్ కానీ ఇట్లా జియాలతోటి కానీ అని అంటే కనుక కోర్టుకి మీరు అప్రోచ్ అవ్వండి, కాదని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ముందు నుంచి సుభాష్ చంద్ర గారు జీ గ్రూప్ అధినేత ఎవరు ఉన్నారో వారును అమర్ సింగ్ గారు ఫ్రెండ్సు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనమాట, కొద్ది రోజుల క్రితం ప్రత్యేక హోదా అంశం పైన నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఇటు సహకారం కోసం అని కూడా అందరూ రాజకీయ నాయకులను కలిసినప్పుడు సుభాష్ చంద్ర గారు కలిశారు, అమర్ సింగ్ గారు కూడా కలిశారు, సమాజ్వాదీ పార్టీ నుంచి మొత్తం కలిసి కూడా 3-4 నిమిషాలు ఆ మీటింగ్ కూడా అయ్యింది, కలిసి వెళ్ళటం జరిగింది. ఆ టైం అప్పుడు కేజ్రీవాల్ గారు వచ్చి కలిశారు, ఇంకా వేరే నాయకులు కూడా చాలామంది పార్టీ నాయకులు కూడా వచ్చి కలిసి వెళ్ళారు. అంటే ప్రతిదాన్ని రాజకీయంగా చేస్తారా మీరు? ఇది ఆలోచించాల్సింది.
అండ్ సుభాష్ చంద్ర గ్రూప్ ఫౌండేషన్ ఏదైతే కనుక ఇంప్లీడ్ పిటిషన్ వేసిందో వాళ్ళు కోర్టుకి అన్నీ విన్నవించారు. విన్నవించిన తర్వాత ఇందులో వాటాలు ఉన్నాయి, ఫలానాలతోటి వాటాలు కుదరలేదు అంటే ఏంటి, కోర్టులో కూడా కోర్టులో జడ్జిలకు కూడా వాటాలు ఉన్నాయని మీరు ఆపాదిస్తున్నారా? ఎందుకంటే ఇది కోర్టు పర్యవేక్షణలో ఉండి కోర్టు సూపర్విజన్లో ఆప్షన్ అయ్యి కోర్టు హ్యాండిల్ చేసే ఇష్యూని మీరు వాటాలు కుదరలేదు అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది అడిగిన దానికి వీళ్ళు వాటాలు కుదరక వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారని అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే కోర్టుని భ్రష్టు పట్టిద్దామని కోర్టులో కూడా అందరూ అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి మీరు ఆపాదించడానికి చూస్తున్నారా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద దీన్ని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు కోర్టే రిజాల్వ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం అనేది చాలా తప్పు. తెలంగాణ జనసమితి సభ నిర్వహించి తీరుతామన్నారు కోదండరాం. ప్రభుత్వ ప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని పిలుపునిచ్చారు. మేము సభ పెట్టుకునే హక్కు కోసం ఎంత దాకనైనా పోరాటం చేస్తాము. మా అధికారాన్ని మేము సాధించుకోవటానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగవనేది కూడా మేము చెప్పదలిచినాం. ఆ అధికారాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటామని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచినాం. మిత్రులారా, యావన్ మంది ప్రజాస్వామిక వాదులను ఈ అప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకంగా నిలబడవలసిందిగా, తెలంగాణ సమాజం ఈ అప్రజాస్వామిక ధోరణులను అర్థం చేసుకుని దాన్ని ఖండించాలి, దానికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నా. ఆంక్షలు నిర్బంధాలతో ప్రభుత్వం తమను అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. నిజాయితీతో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుంటే తట్టుకోలేకపోతోందన్నారు. నిజాయితీగా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపటం ఇష్టం లేదు. అంకెలేమో 100 చూపిస్తున్నాయి, మేమే గెలుస్తామని అంటున్నారు, కానీ గుండె లోపల ఎక్కడో గుబులు మాత్రం కనబడతా ఉంది. ఇది నిజానికి ఇలా అందరికీ కూడా స్పష్టమవుతున్నది. అంకెల గారిడీనే 100 అనేది మరోసారి స్పష్టంగా తేలిపోయింది. మేము చాలా సూటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి ఆంక్షలతోని ఆగిపోతాయి అనుకుంటే అది చాలా పొరపాటు. ఇవాళ ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి అప్రజాస్వామిక ధోరణిని విడనాడండి. ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో వ్యవహరించవలసినటువంటి బాధ్యత మీద ఉంది అని మరొకసారి గుర్తు చేయదలిచినాం.